హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మన యూట్యూబ్ లింక్ కానీ లేదా వెబ్సైట్ లింక్ కానీ లేదా అదర్ లింక్ ఏదైనా సరే ఎలా పోస్ట్ పెట్టాలి అని నేర్చుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూస్తుండండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఇలాంటి వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. పదండి స్క్రీన్ మీద వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళండి. ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇంటర్ఫేస్. ఓకే, యువర్ స్టోరీ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి నేను ఆల్రెడీ స్టోరీస్ అనేది యాడ్ చేశాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఓకేనా, మనం కొత్తగా ఏదైనా స్టోరీ యాడ్ చేయాలి యూట్యూబ్ సంబంధించింది అనుకుంటే ఇక్కడ పైన ప్లస్ బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించారా, పోస్ట్, స్టోరీ, రీల్, లైవ్ అని చెప్పేసి మొత్తం 4 ఆప్షన్స్ వచ్చాయి. మన స్టోరీలో మన యూట్యూబ్ థంబ్నైల్ పెట్టి లింక్ పెడదాం అనుకుంటున్నాం కాబట్టి స్టోరీ మీద క్లిక్ చేయాలి. స్టోరీ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కిందకి వెళ్ళాలన్నమాట. కిందకి వెళ్ళి మీరు ఏదైతే థంబ్నైల్ పెడదాం అనుకుంటున్నారో ఆ థంబ్నైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది థంబ్నైల్. ఓకేనా, ఇప్పుడు మనం లింక్ పేస్ట్ చేయాలి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్ళేలాగా మనం లింక్ ఇక్కడ పెట్టాలి. అది ఎలా పెట్టాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ యాప్లోకి వెళ్ళాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, చూసారా, నేను ఈ ఒక్కటి చేయండి చాలు రీల్స్ వైరల్, ఈ యొక్క థంబ్నైల్ పైన లింక్ నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోది. ఓకేనా, మీరు కనుక ఈ వీడియో చూడకపోయింది అంటే ఒకసారి చూడండి, వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ 3 డాట్స్ పైన, ఇక్కడ పక్కన 3 డాట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ వీడియో అని ఆప్షన్ వస్తుంది, షేర్ వీడియో పైన క్లిక్ చేయండి. షేర్ వీడియో మీద క్లిక్ చేయగానే ఇక్కడ కాపీ లింక్ అని చెప్పేసి వస్తుంది. కాపీ లింక్ అంటే ఏంటంటే ఈ వీడియో యొక్క లింక్ అనేది మనం కాపీ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా, కాపీ లింక్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ బ్యాక్ వచ్చేసి స్టోరీలోకి వెళ్ళిపోండి. స్టోరీలోకి వెళ్ళిపోగానే ఇక్కడ పైనుంచి 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్. థర్డ్ ఆప్షన్ స్మైలీ బొమ్మతో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే కిందకి స్క్రోల్ చేస్తే లింక్ అనే ఆప్షన్ ఉంది. ఒకవేళ మీకు ఆ లింక్ అనే ఆప్షన్ కనిపించకపోతే ఈ సెర్చ్ బటన్ ఏదైతే ఉందో సెర్చ్ బార్లో లింక్ అని టైప్ చేయండి. లింక్ అని టైప్ చేయగానే ఈ విధంగా మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. ఆ లింక్ మీద మీరు టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ కింద రాసి ఉంది, పీపుల్ హూ వ్యూ యువర్ స్టోరీ కెన్ ట్యాప్ ద స్టిక్కర్ టు విజిట్ దిస్ లింక్. ఓకే, మీరు ఏదైతే లింక్ ఇక్కడ పెడతారో, మీ స్టోరీ ఎవరైతే చూస్తారో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా తను యూట్యూబ్లోకి వెళ్ళిపోతాడనమాట. మీరు ఏదైతే వీడియో పెట్టారో ఆ వీడియో లింక్లో డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఓకే, ఇప్పుడు ఏదైతే నేను కాపీ చేశానో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేశాను కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ లింక్ అనేది ఇదిగోండి, ఈ విధంగా యాడ్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు కావాలనుకుంటే దీన్ని చిన్న చేసుకోవచ్చు, ఇలా పెద్ద చేసుకోవచ్చు, ఎదుటి వాళ్ళు కనిపించేలాగా, వ్యూవర్స్ కనిపించేలాగా. ఓకేనా, దీనికి ఏదైనా న్యూ వీడియో అని యాడ్ చేద్దాం అనుకుంటే ఈ విధంగా న్యూ వీడియో అని చెప్పేసి రాయొచ్చు. ఓకేనా, ఈ విధంగా న్యూ వీడియో అని చెప్పి రాసి కిందకి ఏమైనా తమ్ కిందకి చూపించే ఆప్షన్ లాంటివి ఏమైనా పెడదాం అనుకుంటే స్టిక్కర్ మీద క్లిక్ చేసి, ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఇలా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ డౌన్ యారో ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇవ్వండి, ఈ విధంగా డౌన్ యారో మార్క్ పెట్టుకొని లేదా దీని కింద ఇలా పెట్టుకొని ఇలా మీరు చూపించవచ్చు. ఇలా యూట్యూబ్ మీద ఇలా క్లిక్ చేయగానే మనకి ఆ వీడియోలోకి వెళ్ళిపోద్ది అన్నమాట డైరెక్ట్గా. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని పోస్ట్ చేయాలి. మీరు ఓన్లీ యువర్ స్టోరీస్ ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు, లేదా ఎవరైతే మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి కనిపించేలా పోస్ట్ చేయొచ్చు. ఆ విధంగా 2 ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారో అది మీకు ఫేస్బుక్ స్టోరీలో కూడా వెళ్ళిపోద్ది అనమాట. ఒకేసారి 2 పనులు అయిపోతాయి, డబల్ ధమాక కదా. ఈ విధంగా మనం యువర్ స్టోరీస్ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రెండింటిలో ఒకేసారి పోస్ట్ చేయొచ్చు. కలర్స్ మార్చుకుంటే ఈ విధంగా కలర్స్ కూడా మార్చుకోవచ్చు మనం. ఓకే, ఏ కలర్ మార్చుకోకుండా ఇలా కొంచెం వదిలేద్దాం అనుకుంటే ఈ విధంగా కూడా వదిలేయచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ పక్కన యువర్ స్టోరీస్ క్లోజ్ ఫ్రెండ్స్ పక్కన యారో మార్క్ ఉంది కదా సైడ్కి, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫేస్బుక్ స్టోరీలో పోస్ట్ చేద్దాం అనుకుంటే ఫేస్బుక్ స్టోరీలో కూడా పోస్ట్ చేసుకోవచ్చు, లేదా టర్న్ ఆఫ్ వన్స్, టర్న్ ఆఫ్ ఫేస్బుక్ స్టోరీ షేరింగ్ నాట్ నౌ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు టర్న్ ఆఫ్ వన్స్ అంటే ఇప్పుడు ఏదైతే మీరు స్టోరీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది టర్న్ ఆఫ్ అయిపోద్ది, ఫేస్బుక్ స్టోరీలోకి వెళ్దాం. లేదు ఫేస్బుక్ స్టోరీలో కూడా అవ్వాలనుకుంటే అలా కూడా మనం పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ యాడ్ ఫేస్బుక్ స్టోరీ అని కూడా పెట్టాను, ఎందుకంటే నాకు అందులో కూడా వెళ్ళాలి, అందులో కూడా మనకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు షేర్ మీద క్లిక్ చేయండి. షేర్ మీద క్లిక్ చేయగానే అది షేర్ అయిపోయి మీ స్టోరీలో యాడ్ అయిపోద్ది అనమాట. ఓకేనా, మీరు ఎవరికైనా పంపిద్దాం అనుకుంటున్నాం అనుకుంటే అలా కూడా పంపించవచ్చు.
లేదు ఎవరికి పంపించకూడదు జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే స్టోరీ అనేది యాడ్ అయిపోద్ది ఈ విధంగా ఓకేనా ఈ విధంగా స్టోరీ అనేది యాడ్ అయిపోద్ది ఇక్కడ మీ స్టోరీ అనేది మీకు ఎలా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేయగానే విజిట్ లింక్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా విజిట్ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఆ వీడియోలోకి వెళ్ళిపోద్ది అన్నమాట డైరెక్ట్గా వీడియోలోకి మనకి వెళ్ళిపోద్ది ఓకే ఇక్కడ నెట్ కొంచెం స్లోగా ఉంది అందుకనే స్లోగా బఫరింగ్ అవుతుంది ఓకేనా ఈ విధంగా వీడియోలోకి వెళ్ళిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేద్దాం ఇది ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మనం లింక్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలని నేర్చుకున్నారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలాగా సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో